హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగి మండలం లాగరై పంచాయతీలో ఉన్నాం ఫ్రెండ్స్. లాగరైలోన మక్కర్తలో జరిగే పండుగ అండి, సలసల బాగుంటుంది పండుగ అయితే, శ్రీ శ్రీ మరడమ్మవారి పండుగ. ఈ ఊర్లో అయితే గ్రామస్తులందరూ కలిసి పండుగ చేసుకుంటారండి. దూర ప్రాంతాల వారు కూడా జాబులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఆ సార్స్ అయితే ఈ పండగకి అయితే ఎక్కడ ఉన్నా సరే పండగకి కంపల్సరీ హాజరవుతారండి. అలాగే ఈ గ్రామంలో విరిసిన మరడమ్మ అమ్మవారు అయితే కోరుకున్న సరే ఇది నెరవేరుతాయని ఇక్కడ గ్రామస్తులు అయితే సరాసరి నమ్ముతారు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడైతే లైటింగ్ చూడండి, లైటింగ్ నేనైతే వీడియో కవర్ చేస్తున్నానమాట, ఇక్కడ చూడండి గుడికైతే వెళ్తున్నాను. ఇక్కడైతే ఎదర షెడ్ వేసారండి, సలసల బాగా వేశారు గ్రామస్తులు అయితే. ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే పండగ అయితే చాలా అద్భుతంగా జరుగుతుందండి, కాకపోతే మనం ఈవినింగ్ వెళ్ళడం వల్ల మనం షూట్ చేయడం కావాలేదు మనకు. ఇంకోసారి అయితే ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ తీస్తాను. చూసారా, తిరగడానికి అనుకూల జనం పబ్లిక్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే వాళ్ళు గ్రామస్తులు నిర్మించడం జరిగింది కట్టెలతోటి, చూస్తారు కదా. అలాగండి, ఇక్కడ అయితే పుట్ట గుడి బయట అయితే చిన్న పుట్ట ఉందండి, పుట్టలో అయితే పాము ఉంటుంది, నేను ఒకసారి రియల్గా చూశాను నేను ఉంటుంది. ఇక్కడైతే గ్రామస్తులు అయితే ఏం కోరుకున్నా నెరవేరుద్దని గ్రామస్తులు అయితే నమ్ముతారండి. ఇక్కడ నమ్మడం కాదు జరుగుద్ది. ఇక్కడ చూసారు, వచ్చిన భక్తులందరూ అయితే ఇక్కడ నైవేద్యాలు ఇక్కడ సమర్పిస్తున్నారన్నమాట. వాళ్ళు ఇంట్లో నుంచి చేసుకుని వచ్చిన పప్పు, అన్నం, బూరెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇక్కడ చెట్టు కింద పెట్టడం జరిగింది నైవేద్యాలు మొత్తం. చూసారు కదా, ఇక్కడ గ్రామస్తులు అయితే అమ్మవారిని చాలా బాగా పూజిస్తారు. ఇక్కడ మీకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా, చూసారా అమ్మ. అమ్మవారికి అయితే చాలా చక్కగా అలంకరించారండి, చూడండి నిమ్మకాయలతో దండ, పువ్వులు చూడండి చాలా చక్కగా చీర కట్టారు. అలాగే చాలా చక్కగా అమ్మవారికి అయితే చాలా చక్కగా అలంకరించడం జరిగింది. Thank you.
ఇక్కడ గుడి బయట అయితే సెట్ చేశారండి, చాలా విశాలంగా చేశారు. చూస్తారుగా చాలాసార్లు ఖాళీగా ఉంది బయట అయితే, ఎక్సలెంట్ అన్నమాట. లాగరే గ్రామస్తులు అయితే సరసక్కగా నిర్మించడం అయితే జరిగింది టెంపుల్ని. అలాగే ఇక్కడ ప్రసాదం పెట్టారండి, చాలాసార్లు టేస్ట్గా ఉంది ప్రసాదం అయితే, దేవుడి ప్రసాదం. ప్రసాదం అయితే పంచుతున్నారు అన్నమాట, ప్రతి గుడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పంచుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నానండి. అప్పటికే 8 అయిపోయిందన్నమాట వీడియో, ఇక్కడ నుంచి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదు.